హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి జిలేబీలని ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా పంచదార పాకాన్ని తయారు చేసుకోవాలి. ఈ పాకానికి స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు పంచదారని వేసుకొని 1.5 కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఈ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన చక్కెర పాకం ఆరిన తర్వాత క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను కుంకుమ పువ్వుని కాస్త వేనీళ్ళలో వేసి ఉంచాను. ఇలా వేయడం వలన జిలేబీలకి మంచి రంగు అనేది వస్తుంది. ఆర్టిఫిషియల్ కలర్స్ వేయకుండా ఈ విధంగా కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పంచదార పాకం తీగ పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరి ముదురు పాకం కనుక వచ్చినట్లయితే జిలేబీలు అనేవి ఈ పాకాన్ని సరిగ్గా పీల్చుకోవు. ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదాని వేసుకోవాలి. అలాగే అదే కప్తో 1/2 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం నీళ్ళని పోసుకుంటూ దీనిని ఒక పల్చటి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. మరి నీళ్ళని ఒకేసారి పోసేయకుండా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పల్చగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పంచదార పాకంలోకి కుంకుమ పువ్వు కలుపుకున్నటువంటి నీళ్ళని పోసుకున్నాం కదా, మిగిలినటువంటి నీళ్ళని కూడా ఇందులోకి పోసుకున్నట్లయితే జిలేబీలు అనేవి మంచి రంగులోకి వస్తాయి. ఇప్పుడు ఈ నీళ్ళని పోసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 24 గంటల పాటు అలాగే ఉంచినట్లయితే మనకి స్ట్రీట్ స్టైల్లో జిలేబీలు ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడే వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకునే ముందు దీన్ని ఒక సాస్ బాటిల్లోకి తీసుకోండి లేదా పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని లో టు మీడియం హీట్లో ఉండే విధంగా చూసుకోవాలి. మనము ఫస్ట్ జిలేబీని వేసుకునేటప్పుడు అది సరిగ్గా రాకపోవచ్చు, ఎందుకంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్ హీట్లో ఉంటేనే మనకి జిలేబీలు అనేవి సరిగ్గా వస్తాయి. మనం జిలేబీలని వేసే కొద్దీ పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. ఇప్పుడు వాటంతట అవే పైన తేలేంత వరకు వీటిని కదిలించకుండా జిలేబీలని వేసుకోవాలి. ఇవి వాటంతట అవే పైన తేలిన తర్వాత వీటిని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ఇవి రెండు వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేయాలి. ఈ విధంగా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలినటువంటి జిలేబీలను కూడా వేసుకోవాలి. మీరు కలుపుకునేటువంటి పిండిని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కలుపుకున్నట్లయితే మనకి జిలేబీలు ఆయిల్ వేయగానే విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా జిలేబీలు రెండు వైపులా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పాకంలోకి వీటిని వేసుకోవాలి. ఈ చక్కెర పాకంలోకి వేసుకున్న తర్వాత కేవలం 1 లేదా 1.5 నిమిషం పాటు మాత్రమే వీటిని ఉంచాలి, ఎందుకంటే ఎక్కువసేపు కనుక ఉంచినట్లయితే ఈ పాకాన్ని మొత్తం పీల్చేసుకుని మెత్తగా తయారవుతుంది. కాబట్టి 1 లేదా 1.5 నిమిషం పాటు ఇందులోనే ఉంచి బయటికి తీసేసుకుంటే మనకి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా జిలేబీలు అనేవి రెడీ అవుతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండేటువంటి అలాగే సింపుల్గా అయిపోయేటువంటి ఈ జిలేబీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.